Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పథకంపై జాతీయ స్థాయిలో చర్చ హోరెత్తిస్తున్న నేషనల్ మీడియా. జగన్ ఏపీలో పాలన ఎలా చేస్తున్నారంటే విపక్షాలు ఆయనకు ఏమీ చేత కాదు అంటాయి. కానీ కనీసం మంత్రిగా కూడా కానీ జగన్ గత ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిగా బాగా నిభాయించుకొస్తున్నాయి. కరోనాతో దేశమంతా తలకిందులైనా కూడా ఏపీలో అనేక పథకాలు జగన్ అమలు చేయడం మామూలు విషయం కాదు. ఇక జగన్ పేదల కోసం వందలాది పథకాలను అమలు చేస్తున్నారు. వాటన్నింటిలో మినగా ఒక పథకం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తోందట. ఆ పథకం ఏంటంటే విద్యారంగంలో జగన్ చేపడుతున్న సంస్కరణలే. వరుసగా నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ఇప్పుడు తాజాగా జగనన్న విద్యా దీవెన, ఇలా కేవలం విద్యారంగం మీద జగన్ దృష్టి పెట్టి మరీ తీసుకువస్తున్న సంస్కరణలు ఇప్పుడు జాతీయ స్థాయిని బాగా ఆకర్షిస్తున్నాయట. నిజానికి ఈ దేశంలో ప్రభుత్వ విద్యను పాలకులు ఏనాడో మర్చిపోయారన్నది నిష్ఠూర సత్యం. డబ్బున్నవాడు తన పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నాడు, పేదవాడు సర్కార్ బళ్లకు తీసుకొస్తున్నాడు. అక్కడ చౌడు పట్టిన గోడలు, ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని కప్పులు, ఇక స్కూల్ వాతావరణం అసలు లేని దుస్థితి. ఇది కదా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. కానీ జగన్ నాడు నేడు అన్న పథకంతో పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి తెచ్చారు. ఇక ఇప్పుడు వారికి మంచి చదువుతో పాటు పుస్తకాలు, యూనిఫారాలు, ఫీజులకు అయ్యే ఖర్చు కూడా అమ్మఒడి క్రింద ఇవ్వడం అంటే నిజంగా అద్భుతమే. వేలాది కోట్లను కేవలం విద్య కోసం ఏపీ సర్కార్ ఖర్చు పెట్టడాన్ని దేశం గమనిస్తోంది. ఏపీలాగా మిగిలిన చోట్ల చేస్తే దేశంలోని సర్కారీ బడులు బాగుపడతాయని, మన విద్యా విధానంలో మార్పులు వస్తాయని మేధావులు సహా అంతా అంటున్నారట. దీని మీద జాతీయ మీడియా కూడా గట్టిగా ఫోకస్ చేస్తోంది అంటున్నారు. మొత్తానికి ఏపీ అందరికీ ఆదర్శంగా ఈ విషయంలో ఉంది అంటే అది ఖచ్చితంగా జగన్ గొప్పతనమే అని వైసీపీ నేతలు అంటున్నారు.